జగన్ దారెట్టు అయితే జగన్ కన్నా ముందే విజయసాయి రెడ్డి దారెట్టు అని చెప్పుకోవాలి ఎందుకంటే జగన్ రేపు వెళ్ళి నిరసన స్టార్ట్ చేయబోతున్నాను అనుకున్న ఒకరోజు ముందే విజయసాయి రెడ్డి వచ్చి అమిత్ షాని కలడం ఏంటి అసలు వీళ్ళిద్దరూ కూడా ఏదైతే రాష్ట్రంలో జరిగేటువంటి ఒక దాడులపైన శాంతి భద్రతలు లోపించాయని చెప్పేసి అనే మాట పైన ఏదైతే రాష్ట్రపతి పాలన కోరుకుంటూ చేయాలనుకుంటున్న నిరసన వెనుక ఉన్నటువంటి యొక్క వ్యూహం ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే జగన్ ఢిల్లీ టూరు గురించి తెలిసిందే ఏదైతే శాంతి భద్రతలు లోపించాయి సో దాని గురించి ఇక్కడ ఏమంటే రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పేసి అని మాట్లాడుతూ దీని సందర్భంగానే విజయసాయిరెడ్డి ఒకరోజు ముందే వెళ్ళి అమిత్ షాని కలడం ఏంటి అసలు వీరిద్దరూ చేస్తున్న యొక్క ఈ యొక్క దాని మీద వీళ్ళిద్దరు వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు సింక్ అవట్లా ఇప్పుడు శాంతి అనగానే విజయసాయి రెడ్డి శాంతి ఎండోమెంట్ కమిషనర్ గుర్తొస్తుంది ఏది అసిస్టెంట్ కమిషనర్ ఇప్పుడు శాంతి భద్రతలు శాంతికి భద్రతకి మధ్య మళ్ళీ గ్యాప్ ఇస్తే ఏసీ శాంతి అయిపోద్ది ఎందుకంటే విజయసాయి రెడ్డి అందులో కూడా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి నిన్న అమిత్ షాతో కూడా భేటీ అయ్యి వాళ్ళిద్దరు ఫోటో ట్విట్టర్లో వదిలారు ఏది విజయసాయి రెడ్డి పోస్ట్ చేసినది ఇంట్లో ఆ ఫోటో చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది ఏ శాంతి గురించి వెళ్ళాడు అని అప్పుడు ఏంటి శాంతి పరిస్థితి ఏంటి అని అడిగాడా అమిత్ షా సాయిరెడ్డిని శాంతి పరిస్థితి ఏంటి సాయి అని అడిగాడా ఏంటని ఇది అనిపిస్తుంది అన్నమాట అటు ఆ శాంతి గుాల సంగతి సాయి రెడ్డి చూసుకోవాలా సరే జగన్మోహన్ రెడ్డి జగ శాంతి భద్రతల కోసం వెళ్ళాడా ఏది క్షీణించాయని నలభై రోజుల్లోనే ఇక్కడ శాంతి భద్రతలు బహుశా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం కాదు ఎండోమెంట్ శాంతికి భద్రత క్షీణించినట్టుంది ఇప్పుడు రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలవుతున్నాడు ఏది అతను చేసింది ఏది కూడా వర్కౌట్ కాటల్లా ప్రజల్లోకి వెళ్ళటం లేదు ప్రతిదీ తప్పటడుగే పరిపాలనలో తప్పటడుగులే ప్రతిపక్షంలోనూ తప్పటడుగులుగానే నడుస్తున్నాడు అసలు అసెంబ్లీకి వెళ్ళడు ఇప్పుడు ఇవాళ ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏంటి ఢిల్లీ పర్యటన వెనక కుట్ర కోణాలు ఏంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా దాని వెనక ఏదో ఉందంటారు బయటికి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి అసలు ఢిల్లీ పర్యటన వెళ్తోంది నిజంగా ఇక్కడ హత్యలు జరిగాయనా లేదు లోగుట్ ఏంటి అది వాళ్ళందరిలో సందేహం అనుమానం ఏది జగన్మోహన్ రెడ్డికి ఇవాళ గొడుగు తొలగిపోయింది నిన్నటిదాకా గొడుగులాగా ఉన్న ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు లేదు కేసులు మరి డే టు డే ఎంక్వైరీ రోజువారీ విచారణలు మరి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అటు కోడికత్తి కేసు ఇటు సిబిఐ పన్నెండు ఛార్జ్షీట్లు ఈడీ మరి ఛార్జ్షీట్లు ఇప్పటిదాకా నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేసారు ప్రొలాంగ్ ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు పదేళ్లుగా నడుపుతూనే ఉన్నారు పదేళ్లుగా బెయిల్ పైన ఉన్నారు పదేళ్లుగా బెయిల్ పైన ఒక ఆర్థిక నేరస్తుడు ఉండటం ఏంటి అనేది ఒక పెద్ద సవాల్ ఎవరికి న్యాయ వ్యవస్థకు దర్యాప్తు సంస్థలు ఇవాళ వల్ల ప్రతిష్ట దెబ్బతింటోందని సాక్షాత్తు డీజీపీ రిటైర్డ్ ప్రకాష్ సింగ్ ఎవరు అన్నారు అతనే కాదు సిపిఐ నారాయణ కూడా అన్నాడు ఏంటి అసలు ఏ ఆర్థిక నేరస్తుడైనా పదేళ్ళు బెయిల్పై ఉన్నాడా అని ఇప్పుడు ఇవాళ ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఇదేనా ఏమని నాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది నేను బలహీనపడలేదు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మీకు రాజకీయ అవసరాలకు నేను దన్నుగా ఉంటాను అని బీజేపీకి చెప్పటం కోసమా ఆ పెద్దలకు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు అమిత్ షా విజయసాయిరెడ్డికి అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు వైపేమో కూటమి ప్రభుత్వం ప్రధాని మోడీ అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ విజయసాయిరెడ్డి టార్గెట్గా నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా అసలు అతను ఒక కళంకిత సాయిరెడ్డిగా మారిన పరిస్థితుల్లో ఏది ఆ ఎండోమెంట్ శాంతి ఏదో డిఎన్ఏ టెస్టులు అమిత్ షా అపాయింట్మెంటు అమిత్ షా దగ్గరికి ఇతను వెళ్ళడం అనగానే అదే గుర్తొస్తుంది అందరికీ కూడా రాజకీయ అవసరాల కోసం ఇచ్చి ఉండొచ్చు ఎవరు బీజేపీ వాళ్ళ పదకొండు మంది వాళ్ళకి రాజ్యసభ సభ్యులు ఉన్నారు మరి అమిత్ షాకు అక్కడ బీజేపీకి ఎనభై ఆరు మందే బలం తగ్గింది ఎన్డీఏ బలం చూసుకున్న నూట ఒకటే ఉంది నూట ఒకటి అంటే మళ్ళీ అక్కడ బిల్లులు పాస్ అవ్వాలంటే కనీసం నూట పదిహేను నూట పన్నెండు ఉండాలి దానికోసం మద్దతు మీకు ఇస్తాము మా రాజ్యసభ సభ్యులంతా మీ వాళ్లే అని చెప్పటం ద్వారా వీళ్ళ కేసుల నుండి బయటపడే కుట్ర కోర్టు విచారణలకు ఎగ్గొట్టే కుట్ర బీజేపీతో బలహీనపడిన తమ బంధాలను మళ్ళా బలపరచుకునే కుట్ర కోణమే ఈ ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంతే తప్ప ఇక్కడ శాంతి భద్రతలు కాదు ఇక్కడ హత్యలు హత్యాయత్నాలు ఇది కాదనమాట ఇదేంటి ఇది కేవలం ముసుగు ఒక వంక ఈ వంక పెట్టుకుని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి నైజం ఏది నీకెంత నాకెంత వ్యాపారంలో అయినా అంతే రాజకీయంలో అయినా అంతే ఇవాళ అతను వినుకొండ పర్యటన ఎందుకు వెళ్ళాడు కరెక్ట్గా అదే రోజు కోడికత్తి కేసు విచారణ ఎన్ఐఏ కేసు దానికి అగ్గొట్టడం కోసం ఆ రోజు పెట్టుకున్నాడు వినుకొండ పర్యటన ఈ మూడు రోజులు ఢిల్లీ పర్యటన ఎందుకు పెట్టుకున్నాడు మూడు రోజులు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందా ఒకవేళ ఇచ్చిన మీరు వినతపత్రం ఇచ్చేసి మరుసటి రోజు అసెంబ్లీకి రావచ్చు కదా అంటే అసెంబ్లీ ఎగ్గొట్టడం కోసమే ఢిల్లీ పర్యటన తను జడ్డపోతే వనం ఎల్లా జరిచిందని అదే దుసామెత ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎగ్గొట్టడం కాదు మొత్తం వైసీపీ అందరినీ ఎగ్గొట్టేలా చేశాడు అంటే నువ్వు వెళ్ళినా నీ ఎమ్మెల్యేలు పది పది మంది ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనాలి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇవాళ రద్దు రాష్ట్ర గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు మాట్లాడే అవకాశం కోల్పోయారు అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఇవాళ అసెంబ్లీకి వెళ్ళుంటే మంచి కవరేజ్ వచ్చేది ఏది ఇవాళ గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించే పని ఒక మంచి అవకాశం ఏది ప్రజల్లో ముద్రపడే అవకాశం నీ సిద్ధాంతం నీ విధానం చెప్పుకునేవాడు ఇవన్నీ వదిలేసి అంటే ఏంటి అసెంబ్లీకి ముఖం చాటేయటం దానికోసం ఢిల్లీ పర్యటన జనానికి ముఖం చాటేయటం దానికోసం ఢిల్లీ పర్యటన అనమాట ఎన్నాళ్ళని తప్పించుకుంటాడు ఇప్పుడు జనాన్ని దూరమై అసెంబ్లీకి దూరమై ఇవాళ అతను ఉనికి కోసం పోరాటం చేస్తున్నాడు ఏది ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు అతని ఉనికి ప్రమాదంలో పడింది ఏది అతని పార్టీ ఉంటుందా ఊడుతుందా ఇవాళ షర్మిల తాప కింద నీరులా దూసుకొస్తుంది రోజుకో ప్రెస్ మీట్ పెడుతోంది అసలు వాడు కాదు ప్రతిపక్షం నేనే అంటుంది ఏది జనం సమస్యల మీద మాట్లాడలేదు తన సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాడు తన కేసుల గురించి మాట్లాడుకుంటున్నాడు తప్ప తన అన్న ఇవాళ ప్రజలు వరదల్లో ఉన్నారు భారీ వర్షాలు రైతులు దెబ్బతిన్నారు ఆ రైతులకు సహాయం ఇవాళ అసెంబ్లీలో మాట్లాడకుండా నువ్వు అసెంబ్లీకి ఢిల్లీ పోవటం అని నిలదీస్తోంది ఎవరు చెల్లే నిలదీస్తోంది చెల్లికే సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీని నిలదీసే నైతికత ఎక్కడుంది అతనికి ఢిల్లీ పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన కేసుల నుంచి తప్పించుకోవడం తన తమ్ముడిని అరెస్ట్ కాకుండా మళ్ళీ ఆపుకోవడం హిడిన్ ఎజెండాయ్యే తప్ప ఇతను వెళ్ళిన చెప్పిన కారణాలు కారణాలు కాదు చూద్దాం సార్ ఖచ్చితంగా ఈ ఢిల్లీ పర్యటన వెనక ఏ శాంతి ఉందనేది నిజంగా ప్రజలే డిసైడ్ చేయాలి మొత్తానికి అది ఏ శాంతా లేదంటే శాంతి ప్రజలు కాదు సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది నమస్తే